డ్రగ్స్ కేసులో ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని మొత్తం 7 ఛార్జ్ షీట్లు దాఖలు చేశామన్నారు ఎక్సైజ్ శాఖ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ వ్యవహారంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వచ్చిందని, ఇంకా 5 ఛార్జ్ షీట్లు దాఖలు చేయాల్సి ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎక్సైజ్ శాఖపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, తమకు లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు అభియోగ పత్రాలు దాఖలు చేసి కోర్టుకు సమర్పిస్తున్నాం తప్ప ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధమున్న ఎవరిని వదిలిపెట్టబోమని, పూర్తి ఆధారాలతో ముందుకెళ్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, డ్రగ్స్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది, అయితే క్లీన్ చిట్ ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పి ఎక్సైజ్ శాఖ చెబుతోంది కదా, దీనికి సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? టాలీవుడ్ ను కొలిపేసినటువంటి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే నిన్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఎవరు కూడా సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడం పెను దుమారం రేపింది. కేవలం ఏదైతే సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఒక వ్యక్తిని మాత్రమే ఇందులో నిందితులుగా చేర్చి మిగతా అందరు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దుమారం లేపినటువంటి నేపథ్యంలో తమ తప్పును సరిదిద్దుకునేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇందులో ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 7 ఛార్జ్ షీట్లు దాఖలు చేశాము, ఇందులో ఎవరికి కూడా తాము క్లీన్ చిట్ ఇవ్వలేదు. అదేవిధంగా ఈ కేసు విచారణ కొనసాగుతుంది, మరొక 5 ఛార్జ్ షీట్ కూడా వేయాల్సినటువంటి నేపథ్యంలో తదుపరి ఛార్జ్ షీట్ లో మరికొందరు నిందితులను చేరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ ఎక్సైజ్ శాఖను ఏదైతే భ్రష్టి పట్టించేందుకు కావాలనే ఇలాంటి ప్రకటన చేస్తూ ప్రచారాలు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఎక్సైజ్ శాఖ పేర్కొనడం జరిగింది. ఈ విచారణ కొనసాగుతుంది, ఇప్పటిదాకా ఎవరు కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ పేర్కొనడం జరిగింది. శ్రీనివాస్, అయితే ప్రసన్న, ఇప్పటి వరకు ఎన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ? అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారంలో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వచ్చిందా? ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 7 ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ నిందితులు ఎవరైతే ఆ రోజు విచారణకు హాజరైనటువంటి సినీ ప్రముఖుల వద్ద పలువురు వద్ద రక్తము, అదేవిధంగా వెంట్రుకలు, గోర్ల నమూనాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపారు. అదే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది, తమ వద్ద ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది. ఖచ్చితంగా తదుపరి విచారణలో నిందితులను చేరుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరెవరు సినీ ప్రముఖులు కావచ్చు, హైదరాబాద్ ఉన్నటువంటి కొందరు ప్రముఖుల పిల్లలు కావచ్చు డ్రగ్స్ వాడుతున్నారు ఎవరు, అదేవిధంగా డ్రగ్స్ అమ్మకాలు కొనసాగిస్తుంది ఎవరు అనేది పూర్తి సమాచారం ఉంది. తదుపరి విచారణలో వీటిని నిందస్తులుగా చేరుస్తాము, విచారణ పూర్తయిన తర్వాత తదుపరి మరొక వారం 10 రోజుల్లో ఇంకొక 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా జరిగినటువంటి విచారణలో ఎవరికి కూడా తాము క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా స్పష్టంగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్, అయితే ప్రసన్న, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటి వరకు విచారణ అయితే కొనసాగింది కదా, దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది, అయితే ఇప్పటి వరకు ఎంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఒక క్లియర్ అంచనాకైతే వచ్చిందా? అంటే ఏదైతే నిన్న మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ కేసు సంబంధించి డ్రగ్స్ హైదరాబాద్ లో సినీ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా పలువురు సంపన్నుల పిల్లలు కావచ్చు, దాదాపుగా 60 మంది వీటిని మారుతున్నట్లుగా వీళ్ళ దగ్గర పక్కా సమాచారం ఉంది. అదేవిధంగా 60 మందికి నోటీస్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా అప్పట్లో ఏదైతే కొందరు సినీ ప్రముఖులు హీరో ఏదైతే పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మి, అదేవిధంగా సుబ్బరాజు ఇలాంటి వాళ్ళని విచారణ చేపించిన తర్వాత ఆ కేసులకు కొద్దిగా బ్రేక్ వచ్చి అప్పట్లో సిసిటీవ్ గా ఉన్నటువంటి అకుంత్ అగర్వాల్ను తప్పించడము, అదేవిధంగా సిట్ వ్యవహారాలు చూసినటువంటి అధికారులను కూడా తప్పించడం, ఇవన్నీ కూడా అప్పట్లో ఈ విచారణకు బ్రేక్ జరిగింది. అయితే 60 మంది ఇందులో వీళ్ళతో టచ్ లో ఉన్నారు, ఏదైతే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తితో ఉన్నారనేది పోలీసుల వద్ద పక్క సమాచారం ఉంది. వీళ్ళందరినీ కూడా మరొకసారి విచారించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఖచ్చితంగా తదుపరి విచారణ కావచ్చు, అదేవిధంగా తదుపరి దాఖలు చేయబోయేటువంటి ఛార్జ్ షీట్ లో నిందితులను అందరినీ కూడా చేరుస్తామని చెప్పేసి చెప్తున్నారు శ్రీనివాస్. అయితే ప్రసన్న, ఒకవేళ ఈ కేసుకు సంబంధించి ఎవరు నిందితులను తేలిస్తే గనక వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే దీంట్లో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేటటువంటి సంస్థ ముందుగా ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాపారాలు పెరిగిపోయినాయి, ద్వారా పిల్లలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కాలేజీల్లో కూడా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి, దీనిపైన విచారణ జరపాలి అని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగినటువంటి ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి మూలాలు కూడా బయట తీసేటువంటి ప్రయత్నం చేసింది.
అయితే ఇందులో ప్రధానంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అనేది వీళ్ళ దగ్గర పక్క సమాచారం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు, డ్రగ్స్ కొనుగోలుదారులు అదేవిధంగా అమ్మకందారులు వీళ్ళు కేవలం ఇప్పుడు ఈ 60 మంది కూడా 60 మందిలో ఒకరిద్దరు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా కేవలం కొనుగోలుదారులుగానే గుర్తించారు. వీళ్ళను అడాప్ట్ చేసుకునేటువంటి సిస్టమ్ ఒకటి కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇందులో ఇద్దరు మాత్రమే, ఈ 60 మందిలో ఇద్దరు సినీ ప్రముఖులు మాత్రమే నేరుగా ఈ డ్రగ్స్ అమ్మకాలతో సంబంధాలు కలిగి ఉన్నారనేటువంటి సమాచారం ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇందులో లోతైనటువంటి దర్యాప్తు జరుపుతామని చెప్పేసి చెప్తున్నారు. అయితే స్టిచ్ చీప్ ను తప్పించడం వెనుక ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయనేది మాత్రం తేలాల్సింది. ప్రస్తుతానికి మాత్రం తదుపరి నెక్స్ట్ వారంలో మరొక 2 ఛార్జ్షీట్లు దాఖలు చేస్తామని చెప్పేసి ఎక్సైజ్ శాఖ చెప్తున్నారు శ్రీనివాస్. అయితే ప్రసన్న, గతంలో చాలా మంది సినీ తారలను వాళ్ళ దగ్గర వాళ్ళని విచారణ చేశారు కదా, సో ఇప్పుడు వాళ్ళని తప్పించారు, వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చే తరహాలో జరుగుతున్నాయి కదా, సో వాళ్ళని తప్పించారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి, దాన్ని మనం ఎంతవరకు నిజమనుకోవచ్చు? అంటే ఇక్కడ ఏదైతే తప్పించారు అనేది ముందుగా ఇప్పటిదాకా కాకుండా యాక్చువల్ గా కేసు విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే సిట్ చీఫ్ గా ఉన్నటువంటి అకున్ సబర్వాల్ ను తప్పించడం పైన అప్పట్లోనే పెద్ద దుమారం రేపింది. కేసును పూర్తిగా చల్లార్చడం కోసమే అకున్ సబర్వాల్ ను తప్పించారనేది కూడా అప్పుడు అకున్ సబర్వాల్ ను లీవ్ లో వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించి జరిగినప్పట్లో అప్పట్లోనే పెద్ద దుమారం రేగింది. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే నిందితులను ఒక కేసుకు సంబంధించి దాఖలు చేసేటువంటి ఛార్జ్షీట్ లో ఆ కేసు ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారో ఆ ఛార్జ్షీట్ వరకు ఉన్నటువంటి కేసుకు వివరాలను మాత్రమే అందులో పొందుపరుస్తారు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి నిందితులను మాత్రమే ఆ ఛార్జ్షీట్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటిదాకా 7 మాత్రమే చేయడం జరిగింది. మరొక 5 ఛార్జ్షీట్లు దాఖలు చేస్తున్నాం మనం చెప్పినటువంటి నేపథ్యంలో మనము చూస్తే రాబోయే రోజుల్లో దాఖలు చేసేటువంటి ఛార్జ్షీట్ లో ఎవరుంటారు, సినీ ప్రముఖులు ఉంటారా లేదా అనేది ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసినాక తెలుస్తుంది. అప్పుడు ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చారు, ఎవరిని నిందితులుగా చేర్చారు అనేది అప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంటాయి. అయితే పోలీసులు మాత్రం, ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తాము ఇప్పటిదాకా ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సింగల్ రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.